అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఏమంటే ప్రతిపాటు ఇప్పుడు నేను ఉండే నియోజకవర్గం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల ఏడు వందల దాదాపు నలభై వేల మెజార్టీతోటి సత్యప్రభ రాజే గారిని నెగ్గారు గతంలో రాజే గారు నాలుగు వేల ఓట్లు మెజారిటీ తేడాతో ఓడిపోయారు అలాంటిది ఇప్పుడు పది రెట్లు మెజారిటీ పది రెట్లు మెజారిటీ అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇక్కడ మా నియోజకవర్గంలో జనసేనకు పార్టీ ఓట్లు ఆరు వేల ఓట్లు కేవలం ఆరు వేలు ఆరు వేల దగ్గర నుంచి రోజు నలభై వేలకి ఎవరిని చూసి పెరిగిపోయి ఓట్లు కనీసం అందులో మా పాత్ర ఏమీ లేదా మేము ఏమీ చేయలేదా ఇలా చేయకండి వాళ్ళు వైసీపీ వాళ్ళు అలాగే వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు కూడా చేసాం ఒక రకంగా చాలామంది తిట్లు తిన్నాం కానీ గెలిచిన తర్వాత వాళ్ళు అదే పనిచేశారు మూల్యం చెల్లించుకున్నారు ఈరోజు ఎవరినైనా సరే ఎవడైనా సరే ఓటమి చెందినోడిని చూసి హేళను మాత్రం చేయకండి ఇప్పుడు ఈరోజు వైసీపీ వైసీపీలో ఉన్న వాళ్ళని కూడా చూసి హేళన మాత్రం చేయకండి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవడన్నా అహంకారంగా విరవిగా ఎవడన్నా నేరాలు చేశాడా చట్టపరంగా శిక్షించండి పోయండి హేళన చేయటువంటి జరిగితే వెంటనే తిరిగి వచ్చు మనకి ఎందుకంటే వైసీపీ వాళ్ళు అదే చేశారు గెలిచారు దేవుడు మంచి ఆధిక్య ఇచ్చాడు మంచి మెజారిటీతో నెగ్గారు నెగ్గిన తర్వాత వాళ్ళు ఏం చేశారయ్యా అంటే అసెంబ్లీలో వచ్చాడు చంద్రబాబు నాయుడు గారి ఏడిపించడం లోకేష్ గారి మీరు తప్పుడు మాటలు మాట్లాడటం ఆయన ఎవరు అచ్చెన్నాయుడు గారిని ఆ హావభావాల్ని ఎక్కిరించడం ఆ కొడాల నానిగా ఒకటం ఒకడు రోజే ఒకరితే పేరినాని కూడా ఒకడు అంబటి రాంబాబు కూడా ఒకడు వీళ్ళు చేసిన హేళన మాటల వల్లే ఈ రోజున మూలంగా గుర్చబడేశారు దేవుడు కొట్టిన దెబ్బది వైసీపీని అదే ఇప్పుడు మనం మనకొచ్చిన మెజారిటీ చూసుకుని మనం అనుకోండి మళ్ళీ మనకు కూడా అలాంటి పనిష్మెంట్ ఎందుకు మనం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించండి ఓటమి గెలిపోవటంలో సర్వసాధారణం ఇవేళ ఎలా ఓడిపోయాడు రేపు ఇంకోటి ఓడిపోతాడు అవతల నుండి ఇంకోటి గెలుపుతాడు గెలుపు ఓటమి ఎవరికీ శాశ్వతం కాదు గెలిచామని విరవేవద్దు ఓడామని కుంగిపోవద్దు ఓడిపోయినోడిని చూసి హేళం చేయొద్దు ఫస్ట్ దేవుడికి అస్సలు నచ్చని పనిది